రేవంత్ రెడ్డి పరిపాలన ఈ 100 రోజులలో ఎట్లుంది అంటే మీరు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ లీడర్ గా కంచె ఎందుకు తొలగించిన తర్వాత కంచె తీసేసినా మేమంతా పండుగ చేస్తున్నాం అబ్బా తెలంగాణ అసలు నా ముఖ్యమంత్రి లేనప్పుడు కంచె ఉంటేది లేకుంటే ముఖ్యమంత్రి అధికార గృహ మొదలు సొంత ఇంట్లో ఉండాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారు సొంత ఇంటి నుంచి పరి रेवंत्री ప్రతి వీడియో చూస్తాడు వారం రోజుల తర్వాత కొత్తగా గాని పెట్టినట్టు పేపర్ మీద రాసుకున్నట్టు యాక్టింగ్ చేసుకుంటా ప్రెస్ బిన్ పెడతాడు ఒకటే వన్ డే మ్యాచ్ తెల్లారి క్లోజ్ అది నమస్తే వెల్కమ్ టు కేఆర్ టీవీ నేను మీ క్రాంతి ఇవాల మన తోటి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బహిష్కృత లీడర్ బక్క జాక్సన్ గారు ఉన్నారు మనం ముందుగా వెల్కమ్ చేద్దాం ఇంట్రడక్షన్ లో ఏమైనా తప్పు ఉందా बहिष्कृत अने सर एम मुझे मा मित्रुड़ सोदरुड़ क्रांति ना पात परचय सैनल के आर् टीवी की आये काल दुना इंटरव्यू को थैंक यू जॉर्सन ओके कांग्रेस पार्टी नीचे बक् जॉर्सन बहिष्क ఇప్పుడు బ్రదర్ నేను కొత్తగా నేను ఏమ అడగలేదు కొత్త డిమాండ్ నేను ఏమ అడగలేదు నేను పాతయే గత ప్రభుత్వముల మనము రైతు యొక్క ఏది డిక్లరేషన్ పెట్టి రైతు డిక్లరేషన్ పెట్టి మన వరంగల్ రాహుల్ గాంధీ తోని ఈ ధరణి తోని భూములు గుంజుకుంటున్నారు అని ఆయన తోని రే ప్రభుత్వం రాగానే ధరణి రద్దు చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ తోని మన ప్రకటన చేపించాం నేను ఆ కొనసాగింపుగా ఈ రోజు మన ప్రభుత్వం వచ్చింది ధరణి అన్న తీసేసే బదులుగా ధరణి పేరుపైన అక్రమాలకు పాల్పడ్డటువంటి నవీన్ మిత్తల్ అని 70 కేసులకు పైగా కోర్టు కంటెంప్ట్ కేసు ఉన్న వ్యక్తిని ఇంకా నీ దగ్గరనే పెట్టుకున్నావు ఎందుకు అన్న తీసేయాలని చెప్పి అడిగినా ధరణి రద్దు ఎందుకు రేవంత్ రెడ్డి మీద కోపం మీకు నాకు పర్సనల్ కోపం విధానపరమైన అంశాలపైనే ఈ రోజు మనం ఇచ్చిన మాటపైనే ధరణి మనం అన్నాం కదా తీసేస్తామని నవీన్ మిత్తల్ అనేవారి మీద యాక్షన్ తీసుకోమన్నాము ఆ రోజు నేను అదే 70 కేసులు ఆయన పైన కోర్టు కంటెంప్ట్ కేసులు ఉన్నాయని చెప్పిన ఈ రోజు వరకు ఆయనకు ఎందుకు కొనసాగిస్తుందని చెప్పిన అడిగిన అందులో నేను కొత్తగా నేను ఇప్పుడు తయారు చేయలే కదా ఈయన కోసము మనం అప్పుడు చెప్పిందే చెప్పిన నేను ఆ రోజు కూడా విద్యాసాగర్ రెడ్డి అని ఎవరైతే శ్రీనిధి ఎండీగా ఉన్నాడో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కింద 10 సంవత్సరాలకే రిటైర్ అయిన ఎంప్లాయీ అందులో పెట్టినరు 3 లక్షల రూపాయలు జీతం ఇస్తున్నారు అది వరకు 50 వేలు తీసుకున్నారు 5400 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి వ్యక్తి ఆ సిఆర్ఎస్ ఫండ్స్ అని తీసుకుపోయి 20 దాకా ఖర్చు పెట్టినని చెప్పేసి ఆ రోజు ఈడీల కేసులు ఇచ్చిన దీనిపైన మీరు ఏది సమగ్రమైన దీన్ని ఆడిటింగ్ చేయమని ఆ పైసలన్నీ ఆడిటింగ్ జరగలే ఆ రోజు జరగలే ఈ రోజు మన అధికార ప్రభుత్వం వచ్చిన ఈ రోజు వరకు ఆయన కొనసాగుతా ఉన్నాడు ఇంకోటి ఏంటంటే ఆయన అప్పుడు 2017లో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకు పైసలు వసూలు చేసుకొని రావాలి వీళ్ళు మైక్రో వాళ్ళకు 4 లక్షల సిమ్లు కొన్నాడు ఈయన 4 లక్షల సిమ్ కొని వాళ్ళకి ఇచ్చిండు ఇచ్చి వాళ్ళు ఎక్కడ తిరుగుతుండ్రు ఏం మాట్లాడుతుండ్రు అని చెప్పేసి ఈయన మొత్తం రికార్డింగ్ తీసుకొని వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని అడిగి వీళ్ళు చెప్పేది కరెక్టర్ రాగా చూసుకొని మళ్ళీ ఇవి తీసి వాళ్ళ ముందు పెట్టేది టైప్ నువ్వు వీళ్ళతో మాట్లాడినావు నువ్వు వాళ్ళు భయపడిపోయే ఉద్యోగం అరే ఈయనకెట్లా తెలుస్తుంది మా దాంట్లోనే ఎవడో చెప్పిందని వాళ్ళు అనుకునేది మా దాంట్లోనే ఎవరో విషయాలని లీక్ చేస్తున్నారని వీళ్ళు అనుకునేది ఆ విధంగా చేసి ఈరోజు మన సిపికి ఇచ్చింది అదే సార్ అసలు దీనికి పునాది పడ్డది పేదల పైసలతోని పేదల పైసలతోని వీళ్ళు ఇది సిమ్లని కొనుగోలు చేసి ఆ పైలట్ ప్రాజెక్ట్ నడిచింది ఫస్ట్ శ్రీనిధిలోనే జరిగింది అక్కడికి వెళ్ళి 20 దాకా రాకు పోయింది అక్కడికి వెళ్ళి అదే సిఎస్ఆర్ ఫండ్స్ సిరిసిరిలా ఖర్చు పెట్టింది అక్కడికి పోయింది కాబట్టి మీరు దీనిపైన దర్యాప్తు చేయాలని చెప్పేసి దీనికి ఈయనకి ఇచ్చిన
దాని తెల్లారే నాకు షోకాది నోటీస్ ఇచ్చింది వచ్చింది ఓకే ఈ 4 లక్షల సిమ్ల పైన ఎవరైతుందో ఆ విద్యాసాగర్ రెడ్డి అక్కడనే ఉన్నాడు విద్యాసాగర్ రెడ్డి తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి పక్కనే ఉన్నాడు ఈ రోజు గొర్రెల స్కామ్ చేసినటువంటి మెయిన్ ఎండి లక్ష్మారెడ్డి అనేటోడు ఇయాల వరకు ఆయన మీద యాక్షన్ లేదు ఇసొంటి అంశాలపైన నేను మాట్లాడుకుంటూ వస్తుంటే వీళ్ళు తెల్లారి దేశ అంటే ఇవన్నీ కాదు 46 జీవో రద్దు పైన ధర్నాలు పోయికొస్తున్నా 317 ఇవన్నీ మనం అప్పుడిచ్చిన వాగ్దానాలపైన ఈ రోజు వరకు మనం అదే కొనసాగి అవే అడిగిన రేవంత్ రెడ్డి పరిపాలన ఈ 100 రోజులలో ఎట్లుందని అంటే మీరు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఈరోజు నేను ఏమనుకున్నా అంటే ఈరోజు మంత్రులు బేసిక్గా పనిచేస్తున్నారు మంత్రులకి సెక్రటరీల బాయ్ స్వేచ్ఛ సెక్రటరీల బాయ్ వాళ్ళ కలుసుకునేది నేను మంత్రులనే వాళ్ళ కలవలేదబ్బా సెక్రటరీల జనం లోపడిపోయేది కలవనికి పోయేది ఇదే శ్రీనిధి మీదనే నేను హరిత మేడం వాళ్ళని వీళ్ళని కలవనికి పోతున్నాను పోయినప్పుడు మినిస్టర్స్ అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ బడ్జెట్ లేకపోవచ్చు కానీ జనాన్ని కలుస్తుంటూ వింటుంటూ మాట్లాడుతారు ముఖ్యమంత్రి గారి కలవనికి వస్తారు ప్రజా దర్బార్ అంటే రాజశేఖర్ రెడ్డి గారు రోజు మామూలు జనాలను మినిమం 2000 మందిని కలిసేది మార్నింగ్ 8 కెళ్ళి మొదలుపెట్టి 9-10 వరకు కలిసేది అందరిని కిందికెళ్ళి మీద దాకా నేను అట్లనే కలుస్తానేమో అనుకున్నా మొదటి రోజు ప్రజా దర్బార్కు ముఖ్యమంత్రి వచ్చిండ్రు రెండో రోజుకెళ్ళి ఒక 5-6 రోజులు మంత్రులు వచ్చిండ్రు తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చిండ్రు ఇప్పుడు చెప్రాసులు తీసుకుంటున్నారు 100 రోజులలో జరిగింది రోజు 7 కోట్ల జనాభా ఉన్నప్పుడు రోజు తీసుకుంటున్నాము ఈరోజు నీకు 4 కోట్ల జనాభా రోజు ఒక 1 అవర్ చిన్న రాష్ట్రము రోజు ఒక 1 అవర్ కేటాయిస్తే వాళ్ళకన్నా మా ముఖ్యమంత్రిని కలిసిన అనేది ఉంటుంది కదా కంచె ఎందుకు తొలగించిన తర్వాత కంచె తీసేసినా మేమంతా పండుగ చేసుకున్నాం అబ్బా తెలంగాణ అసలు నా ముఖ్యమంత్రి లేనప్పుడు కంచె ఉంటేంది లేకుంటే ఆహా నేను ఉండనే ఉండా ఏ కంచె అవసరం లేదన్నట్టు కంచె తీసింది ముఖ్యమంత్రి అధికార గృహం వదిలే సొంత ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది ఇలా మన ప్రజల మనిషి ఆయన ఎందుకు ఉండాల్సి వస్తుంది అసలు సొంత ఇంట్లో రేవంత్ రెడ్డి అదే అదే కదా ఇప్పుడు నేను అడిగేది ఇప్పుడు నేను అదే అడిగినందుకే కదా షోకాది నోటీస్ ఇచ్చింది ప్రభుత్వ లాంఛనాలతోటి ఉన్నప్పుడు గృహం ఇచ్చినప్పుడు దాంట్లో ఉండి ప్రభుత్వ పరంగా ఏమైనా సమస్యలు ఉంటే లేకపోతే ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే తీర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంటుంది కదా ముఖ్యమంత్రి గారు సొంత ఇంటి నుంచి పరిపాలన చేయడానికి అవసరం ఏముంది అని అనుకుంటున్నారు మీరు అక్కడ చెయ్యని నేను చెప్తున్నా అదే కొన్ని ఉంటే ఆయనకు ఇక నేను బయటికి వచ్చిన చెప్పాను సెటిల్మెంట్ ఉంటుండొచ్చు లేకుంటే వేరే లావాదేవీలు ఉంటుండొచ్చు ఇళ్ళకి వెళ్ళి ఖాళీ చేసేపు మళ్ళీ అలా తీసుకుపోయేటప్పుడు వాడి వీడు చూస్తాడు ఎవరు చూడకుండా అదైతే పర్మనెంట్ ఉంటే ఎక్కడోనో అట్నే ఉంటాయని కావచ్చు ఈరోజు అట్లా ఉండడానికి లేదు ఈరోజు నీకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఒక 4 బుల్లెట్ ప్రూఫ్ కార్లు నీకు ఏది ఎన్కా ముందు పైలట్లు అంబులెన్సు అన్నీ కూడా నీకు ఎందుకు ఇస్తారు మా 4 కోట్ల జనాలను నువ్వు పెద్ద మనిషివిను మా అందరు కూకోవాలని చూసుకోవాలని చూస్తావు అధికార గృహంలో నువ్వు ఉండాలని మేము కోరుకుంటాము మేము నీ మంచి చెడ్డలంతా తెలంగాణ ప్రజలు చూసుకుంటారు కాబట్టి అవన్నీ తీసుకుంటున్న నువ్వు అవన్నీ ఎంజాయ్ చేయని కాదు మా రక్షణ కోసము నీ రక్షణ కోసం మేము పెట్టినాం మమ్మల్ని కాపాడాలని నువ్వు అధికార గృహంలో ఉండాల్సిన వ్యక్తివి నువ్వు సొంత ఇండ్లు ఎందుకు ఉంటున్నావు అది 100,000% అది ఇంకొకటి భయ అందుకనే ప్రమా పెద్దది ఇలా ట్రోల్ అవుతుంది ఆ బాధ అంటే ఒక కామెడీ దగ్గర ట్రోల్ అవుతుంది కానీ అది కామెడీ ట్రోల్ కాదు రాజ్యాంగానికి విరుద్ధమైన పదవి ఈరోజు వాడిండ్రు మనము చిన్నగుండపు పుస్తకాలు చూసినాము ఇంటర్మీడియట్ సివిక్స్ తీసుకున్న వాళ్ళకి ది పవర్స్ ఆఫ్ గవర్నర్ ది పవర్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ది పవర్స్ ఆఫ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అని ఉంటుంది అయితే అంటే పవర్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అని ఉన్నదంటే అది రాజ్యాంగంలో ఒక పెద్ద చాలా పెద్ద పదవి ఉన్నతమైన పదవి అనేది దాన్ని బ్రదరు ఒక గుంపు మేస్త్రి అని చెప్పి పోల్చిందని అంటే దాని స్టేచర్ ఎంత దిగజార్చినావు సరే పిసిసి ప్రెసిడెంట్ అనేది ఎస్పి మామూలు కార్యకర్తలు అని అంటే సీనియర్ మంత్రులు అంటే నువ్వు హోంగార్డ్ అంటే సరే అది పార్టీ పదమైన పొదులు ఓకే ఒక రాజ్యాంగ బద్ధమైన పదవిని నిజంగా ఇది గవర్నర్ నేను కంప్లైంట్ కూడా ఇస్తాను నేను దీనిపైన యాక్షన్ తీసుకోవాలి రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిని గుంపు మేస్త్రి అంటే అది ఎంత ఇప్పుడు ప్రజలు మనం అందరం కలిసి నేను ముఖ్యమంత్రి చేసినాం ఇది చాలా రియల్ పెద్ద చర్చ జరగాలేదు నేను ముఖ్యమంత్రి చేసినాం మా బాగోలు చూసుకోమని రాజ్యాంగంని కొన్ని పవర్స్ ఇచ్చింది రాజ్యాంగంని కొన్ని పవర్స్ ఇచ్చింది ఆ అధికారులను నీ అధికారంతో మమ్మల్ని పాలించమని మేము చెప్తున్నాం నా మాకు దావకాలు ఇవ్వమని చెప్పిన మా స్కూళ్ళు కాలేజీలు ఇవ్వను ఇవన్నీ కూడా విచక్షణ అధికారాలన్నీ నీకు ఇచ్చినాం మా అందరి సాక్షిగాను 15 ఆగస్టు రోజు నువ్వు సెల్యూత్ వందనం తీసుకొని నువ్వు జెండా ఆవిష్కరణ చేస్తావు
వందన సమర్పణ తీసుకుంటావును అర్థమైందా అంత పెద్ద పదాన్ని గుంపమేస్త్రి అన్నదంటే అది రాజ్యాంగవాదమైన విరుద్ధమైన పదం వాడిందా లేదా అంతే అంటే పదవిలకు విలువ ఉన్నట్లు కదా ఇంకా అన్ని సభలకంటే పెద్ద సభ అంటే ఒక నిర్ణయాన్ని స్క్రీనింగ్ చేసే సభ ఒక నిర్ణయం పైన చర్చ జరిగే సభ పెద్దల సభ అక్కడ రాజ్యసభ అయితే ఇక్కడ ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆ కౌన్సిల్ లో ఇరాని కేఫ్ అన్నాడు ఇరాని కేఫ్ ఏందబ్బా కౌన్సిల్ ఇరాని కేఫ్ ఏంది ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి ఏంది తక్కినోళ్ళంత మంత్రులంతా గుంపేంది అంటే వాళ్ళు గుంపా వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు గుంపా గుంపుతో పోలుస్తున్నావు అంటే ఇది రాజ్యాంగానికి మోడీ రాజ్యాంగం మారుస్తారు అని అంటారు కానీ రాజ్యాంగం ఉండగానే దాన్ని వక్రీకరించి ఈరోజు జనం పైనకి ఒక కామెడీ లెక్క తీసుకొని ట్రోలింగ్ అవుతుంది దాన్ని ట్రోలింగ్ అవుతుంటే ఇంకా బాధ అనిపిస్తుంది దానిపైన అరే ఈయన ముఖ్యమంత్రి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటారు నిజంగా ఇప్పుడు గుంపు మేస్తల లెక్క ఉన్నదా రేవంత్ రెడ్డి పరిపాలన టీపీసీసీ లెక్క ఉన్నదా లేకపోతే ముఖ్యమంత్రి వర్యం లెక్క ఉన్నదా అంటే మీరు ఏం చెప్తారు అసలు ఈ పదవి అంటే ఆయన ఆయన దృష్టి నేనేమనుకుంటుంటే ముఖ్యమంత్రి అంటే ఒక హోదా బాధ్యత తెలియదు నాకు ఒక హోదా నేనైనా నేను తెచ్చుకున్నా మేనేజ్మెంట్ చేసిన నా ముందు ఇంత ఇంత నేను అంతే అనుకుంటున్నా ఇది ఒక బాధ్యత ఇది ఒక సేవ అనేది ఆయన అనుకుంటలేడు అందుకనే అసలు పదాల నోట్లకి వెళ్ళొస్తాను రైట్ గతంలో టీపీసీసీ కొనుక్కున్నాడు అని చెప్పేసి స్వయాన ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే అప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి అని అన్నాడు నిజంగా టీపీసీసీ కొనుక్కున్నాడా రేవంత్ రెడ్డి అప్పుడు ఇప్పుడైనా ఆయన ఇవాళ కాకుండా రేపన్నా చెప్తుండొచ్చు కొనుక్కుండా తెచ్చిందని నాకైతే పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడైతే మాణిక్ ఠాగూర్ ఉండే మాణిక్ ఠాగూర్ పైన విపరీతమైన ఒత్తిడి ఉండే ఈయన తప్ప అప్పుడు ఎవరు కాలే ఇలా ముఖ్యమంత్రి ఎట్లయిందో అప్పుడు కూడా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రికి అసలు ఎవరు పోటీ లేదు పోటీ ఎందుకు లేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా లేనే లేరు వాళ్ళు మోడీ దగ్గర పోయిండు కోమరెడ్డి వెంకటరెడ్డి మోడీతో సెకండ్ ఇచ్చిండు తమ్ముడిని మోడీ దగ్గర పంపిండు తమ్మునికి మోడీకి బీజేపీ కోటేయమని ప్రచారం చేశారు బాధపడ రికార్డింగ్లే బయటకు వచ్చారు బట్టి విక్రమార్క వాళ్ళు ఎవ్వరు అంటే ఫ్రీగా అయితే అయిదామని కింద కింద ఒక గ్రౌండ్ తయారు చేసుకొని నేను ముఖ్యమంత్రి కావాలి ఖచ్చితంగా అయితే గాలిలో నేను అయితా ఏమో అన్నదే ఉంది తప్ప పకడ్బందీ ప్లాన్ ఎవరు చేసుకోవాలి ఈయన ఫ్రీ గ్రౌండ్ వర్క్ అంటే సోషల్ మీడియాను ఆంధ్ర మీడియాను అయిపోయిండు రమ్మన్నారు ఇక ప్రమాణ స్వీకారాన్ని పిలిచి కళ్ళ కానేలే అది 7వ తారీఖు ప్రమాణ స్వీకారం అయిపోయారు అని ముందే అయ్యే వరకు వీళ్ళు సైకాలజికల్ దెబ్బతినిపోయారు అన్ని అబద్ధాలు అది సేమ్ చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్ట్రాటజీలు 95లో చేసిండో ఎన్టీ రామారావు దింపనికి సేమ్ అవే పద్ధతులు ఈయన ముందే పాటించే వరకు వీళ్ళంతా డిఫెన్స్ లో పడిపోయారు డిఫెన్స్ లో పడిపోయారు సైలెంట్ అయిపోయారు ఓకే అధిష్టానానికి రేవంత్ రెడ్డి అంటే గౌరవం అంటే రేవంత్ రెడ్డి అంటే నమ్మకం లేదు అందుకోసమే మోదీని కలవనికి పోయినప్పుడు ప్రతిసారి కూడా బట్టిని పంపించింది గతంలో అని అన్నారు నిజమా ఇది ఇద్దరు కలిసే ఉన్నారు బట్టి మోడీ ఇద్దరు కలిసే ఉన్నారు బట్టి కూడా కలిసే ఉన్నారు బట్టి సారీ బట్టి రేవంత్ ఇద్దరు కలిసే ఉన్నారు ఇద్దరు తోడుగానే షేక్ హ్యాండ్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ కూడా చెప్తారు ఇద్దరు పడుస్తుందా కలిసే ఉన్నారా 100% ఎటువంటి భావభేదాలు లేవు ఏం లేవు అందుకని ఎడ కూసోమంటే ఆ కింద కూసోమంటే కింద కూసుంటుండు నేను కింద కావాలనే కూసోమని చెప్పమంటే కావాలనే కూసున్నా అంటుండు ఎందుకు అంత ఆయనకైన తక్కువ చేసుకొని మాట్లాడు ఒక ముఖ్య ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి దీనికి ఒక ప్రశ్న ఇస్తా నువ్వు తర్వాత కూడా మరీ మరీ అడగొచ్చాను మొన్న ఎన్నికలకు ముందు 7,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు రేపు ఎలక్షన్ అనగా రైతు బంధు అన్ని అకౌంట్లలో వేద్దాము అని పెట్టుకున్నాడు ఇవైతే అందరూ పెట్టుకున్నాడు ఆ అమౌంట్ వేద్దాము అనుకున్న సమయంలో ఎలక్షన్ కమిషన్ ఆపింది ఆ పని కూడా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సరే ఏదో ఆపింది కొత్త ముఖ్యమంత్రి కాగానే ఎవరు వస్తే వాళ్ళు ఆయన అకౌంట్లలో వేసేయాలి ఓకేనా మరి ఆ 7,000 కోట్లు కేసీఆర్ దేశ పెట్టిన పైసలు వాస్తవం వాళ్ళ పైసలు ఉన్నాయి ఆ పైసలు ఏమైనాయి దాని మీద ముగ్గురు చెప్పాలి ఒకటి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాలి సెకండ్ మా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి మూడవది పొంగిలేటి శ్రీనివాస రెడ్డి గారు కూడా చెప్పాలి ఆ రైతు పైసలు ఏమైపోయినాయి అవి ఆ పైసలు మీరు ఆ కరెన్సీ కట్టాలని తీసుకుపోయి మీరు కార్పొరేట్ వాళ్ళ నోట్లో పెట్టినరా కాంట్రాక్టర్ల నోట్లు పెట్టినరా రైతు నోట్లలో మన్ను కొట్టి మీరు ఎవరి నోట్లో పెట్టినరో వాళ్ళు చెప్పాలి మీరు ముగ్గురు ఈ ముగ్గురు ఒకటని ఆననికి ఇది ఒక పెద్ద దీంతో బయటకు కాకపోతే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వాస్తవం అవసరం తెలియదు కానీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గతంలో కాంట్రాక్టులు చేసినటువంటి మాట వాస్తవం తెలంగాణ వ్యాప్తంగా అంటే బిల్లులన్నీ పెండింగ్లో ఉండే వెంటనే ఆ బిల్లులన్నీ కూడా గత ప్రభుత్వం ఆపింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి మళ్లించుకున్నాడు అని చెప్పేసి విన్నాం
वास्तव ब्रदर ने अंकने मुगर कल अड़े अंदक इसे मुगर कल प्रेस मीटि अवसर दीन सत्याग्रह दीनम दीक्षा वेल कोूपय रईत मत रहा नोट मनु कटी आ पैसा एवं नोट कट्टी अदे रेप खचिता प्रभुत्म दिन अवसर उन्दे रोजू నేను బయటకి టెంట్ కి నా పర్మిషన్ ఇయ్యరు నేను ఏం చేసుకోలేను మా ఇంట్లోకే నేను మా ఇంట్లోనే దీక్ష కూర్చుంటా నేను మాకు లెక్క చెప్పాలి ఇప్పుడు నేను వ్యక్తిగతంగా అడుగుతున్నా ఈ ప్రశ్న ఇవన్నీ బక్క జాడ్సన్కి ఏం అవసరం అసలు ఎందుకు బక్క జాడ్సన్కు ఫస్ట్ కూడా నాకు అవసరం లేదు కదా ధరని నాకేనా భూములు ఉన్నాయా మరి ఎందుకు దీనివల్ల దీనివల్ల బక్క జాడ్సన్ ఏడ లాభ పడుతుంది అంటే ఏం లేదు అవును ఏం లేదు మరి ఎందుకు అంటున్నా నేను బ్రదర్ ఒకటి మనము నేను ఐడియాలజీ కనే పాలిటిక్స్ వచ్చిందే టీనేజ్ లో వచ్చా టీనేజ్ అంటే 16 ఇయర్స్ ఉన్నప్పుడు పార్టీలకు వచ్చా ఎన్ఎస్వేల ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు ఆ రోజుకెళ్ళి ఉన్నోళ్ళు ఎట్లా తయారవుతారు అప్పుడు 50 ఏళ్ళ వయసు ఉన్నది అవును ఎట్లా తయారవుతారు చెప్పు ఇక అట్లనే తయారవుతారు ప్రతి నేను ఈ సబ్జెక్ట్ నేను మాట్లాడద్దు అనుకున్నా నేను ప్రతి పిసిసి అధ్యక్షుంతో అదివరకు మనం ఇదివరకు షేర్ చేసుకున్నట్టుగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తా ఉన్నాయి ఈసారి పిసిసి తెంతో ఆయన ఎన్ని తప్పులు చేసినా నేను భరించాలి అని అనుకున్నా కానీ కాలేకపోయింది ఈసారి ప్రభుత్వం వచ్చింది నేను ఇంకా ఏవి కూడా నిలనియ దెట్టిపోయేది అట్టే పోతుంది అనుకున్నా వచ్చింది నవీన్ మిత్తల్ అంటోడు సంది కుమార్ సుల్తాని అనేటోడు రామకృష్ణారావు అనేటోడిని విద్యాసాగర్ రెడ్డి అనేటోడిని ఇంకా ఈ దొంగల అట్నే ఉండడు చూసి అడిగే పరిస్థితి నాకు వచ్చింది కాబట్టి ఇది ఆ విధానపరమైన అది మనకు జీన్స్ లో వచ్చేసింది కదా దాన్ని మనం ఏం చేయలేము కాబట్టి నా లబ్ధి కోసం అని అంటే నా లబ్ధి కోసం అంటే నాకంటే ఈ రోజు నిరుద్యోగులతో నా బాగా దోస్తాను అయింది క్రాంతి ఒక రోజు నువ్వు కూడా రావాలి ఎక్కడంటే మన చిక్కడపల్లి లైబ్రరీ ఉంది కదా లైబ్రరీ కరెక్ట్ 11:30కి రా పిల్లలందరూ చదువుకుంటూ లేచి 5 రూపాయల భోజనం వస్తుంది 5 రూపాయలు ఇచ్చి 5 రూపాయలు అన్నం తిని చదువుకుంటారు రియల్ గా నువ్వు నేను ఇప్పుడు కూడా చూపెట్టా ఇప్పుడు కేసీఆర్ కాదు అనుకొని రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నాక కూడా ఇయాల నీకు చూపెడతా రేపు కెమెరా పట్టుకొని రా నేను రేపే చూపెడతా ఓకేనా 5 రూపాయలు లేనోళ్ళు కూడా ఉన్నారు 5 రూపాయలు లేనోళ్ళు నువ్వు 12 అదే 12 గంటలకు రామకృష్ణ మఠం కాడికి పోతే 11:00 ఏమో భిక్షగానంలోకి పెడతారు 12:00 వెళ్ళి కామన్ మ్యాన్ మామూలు ఎవరు నిలబడ గెలబడతారు ఆ లైన్ల నిలబడి అన్నం తినే నిరుద్యోగులు కూడా అక్కడ తిని ప్రిపేర్ అవుతున్నారంటే ఇంత మించిన దౌర్భాగ్యం ఏమంటుంది వాళ్ళతో నేను చాలా పాఠాలు నేర్చుకున్నా ఏమైతే కానీ నేను వాళ్ళతో నేను టైం స్పెండ్ చేస్తున్నా ఏమైనా కానీ ఎట్టు తెగితే అటు వీళ్ళతో కొట్టాడి తీరుదామని చెప్పి ఒకరోజు దీక్ష పెట్టిండ్రు భయ్య ఎవరు 46 జీవో బాధితులు రాత్రంతా ప్రయాణం చేసి ఇందిరాగాంధీ మన ఇందిరా పార్కు ధర్నా చౌక్లో ధర్నా టెంట్లు వేసిండ్రు ఎవరు ముఖం కూడా కడుక్కుండో లేదు టాయిలెట్ కూడా ఎవరు లేవలే నీళ్లు దాకుండా సాయంత్రం 4:00 దాకా కూర్చున్నారు ఏది దీనిపైన 46 జీవో రద్దు అయితే మాకు నౌకర్లు వస్తే మా బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి వీళ్ళు మొత్తము కూర్చున్నారు వీళ్ళు అరే ఇంత గట్టిగా కూర్చున్న వాళ్ళను 46 జీవో అది కొట్టేస్తే నౌకర్లు ఎక్కటి వాళ్ళందరినీ వీళ్ళ నోర్లు కొట్టి దాని మీద అపాయింట్మెంట్లు ఆర్డర్సే ఇచ్చేసింది వేరే వాళ్ళకు 50 మార్కులు వచ్చిన వాళ్ళకు 124 మార్కులు వచ్చిన వాళ్ళకు నౌకరు రాలేదు 46 జీవో లబ్ధిదారులకు మొత్తం నౌకర్లు వచ్చినాయి ఇటువంటి అంశాలన్నిటిపైన మనం చూసుకుంటా ఎట్లా ఊకోగలుగుతాము దాంతో ఇక ఎట్టయితే అటు కానీ అనే కాడికి ఈ వీళ్ళు తీసుకో వీళ్ళు వీళ్ళతో ప్రయాణం చేసేట్లా డిసైడ్ అయిపోయింది బక్క జాడ్సన్ బీఆర్ఎస్ పార్టీలోకి ఎప్పుడు జాయిన్ అవుతా ఉన్నాడు ఎప్పుడు పోతా ఉన్నాడు అదరు నేను ఏ పార్టీలోకి పోవద్దనే తెలంగాణ వనరుల రక్షణ సమితి అని పెట్టుకున్నా నేను ఇప్పుడు దాకా నీకు చెప్పిన ఆయా ఎజెండానే మానవ వనరులు యువ వనరులు సహజ వనరులు చెరువులు గుట్టలు అవి కబ్జాలైనవి అవి మిగిలినవి కాపాడుకునే దానికోసము మనం కొట్టాడే దానికోసం అది ఉపయోగపడుతుందని వేదిక పెట్టుకున్నా ఎవరు నన్ను సంప్రదించద్దు ఎవరు నన్ను అడగద్దని భయ కాంగ్రెస్ పార్టీలో ఒక దారి చేరినా మళ్ళీ నా బయోడేటా చెడగొట్టుకోడు నేనైతే నాతో నేను పోలేగా నిన్న సస్పెండ్ చేశాడు దీన్ని కూడా నేను అవకాశంగా తీసుకున్నాను ఓ పార్టీకి పోవడు మళ్ళీ నేను ఐడియాలజీ మళ్ళీ కొత్త ఐడియాలజీతో నేను పోలేను ఎందుకంటే నేను వాళ్ళు నన్ను పార్టీకి వెళ్ళి భౌతికంగా నన్ను సస్పెండ్ చేయొచ్చు కానీ నేను ఐడియాలజికల్గా కాంగ్రెస్ పార్టీతోనే కనెక్టివిటీ దానికుండా రేపు ఓట్లు దానికే చేస్తా దానికే చేపిస్తా కానీ గట్టి ఎట్లా సాధ్యమవుతుంది పార్టీ బహిష్కరించింది పార్టీ వద్దన్నది పార్టీ పెద్ద మనుషులే వద్దన్నారు అయినా కూడా మీరు పార్టీ పనిచేయలేదులే ఒక్కడే నిన్నే ఎవరికి ఇష్టం లేదు ఇది ఎవరికి ఇష్టం లేని మరి అపోజ్ చేయాలి కదా వాళ్ళు వాళ్ళు అపోజ్ చేయగలిగితేనే ముఖ్యమంత్రి కాకపో వాళ్ళు ఉంటుండ్రు 10 ఏళ్ళు పవర్ లేదు అదేందా ఏదో ఇదన్నీ వస్తుంది తీరా అన్నట్టుకున్నారు ఏదో ఉన్నది నడిపిస్తుంది అట్లా కానీ
నా సస్పెన్షన్ ఎవరికి ఇష్టం లేదు బ్రదర్. ఓకే, వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. ఏకైక వ్యక్తి, ఏకైక వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఇది. ఇప్పుడు బక్క జార్చర్ అంటే ఎందుకు రేవంత్ రెడ్డికి అంత కోపం మరి బ్రదరు? మామూలుగా చెక్ వీళ్ళు కాళేశ్వరం మీదకి రాహుల్ గాంధీ పోయేదాకా వీళ్ళు ఎవ్వరు పోలే మెరిగడ్డ. కాళేశ్వరం చుట్టే బక్క, కాళేశ్వరం మొత్తం సబ్జెక్టులకు వెళ్ళిపోయి ఎంతమంది అధికారులు అధికారులతో పేర్లతో సహా నేను ఈడీకి సిఎబిఐకి అన్ని పేర్లు ఆరుగురు ఈఎన్సీల గురించి 200 మంది అత్యంత అవినీతిపరమైన అధికారులను సెలక్షన్ ఏ విధంగా జరిగింది, వాళ్ళ పిండిళ్ళు ఎక్కడ జరిగినాయి, వాళ్ళ విల్లాలు ఎక్కడ ఉన్నాయి, మేయా కృష్ణారెడ్డి ఎవరెవరికి ఏమేమి ఇచ్చాడు మొత్తం పెట్టించినాం. దాని గురించి ఏదో మాట్లాడలే. ధరణి గురించి, ధరణి ఎక్కడ తయారైంది, ఎక్కడ రూపొందించను, దాని ఎవరు నడుపుతుందో, కంపెనీ పేర్లు ఏంది, ఏ కంపెనీలకు అవి మారినాయి అని పేర్లతో సహా మొత్తం ఏ టు జెడ్ బయట సేమ్ మిషన్ బయట ఇవి ఏం మాట్లాడలే. ఈయన మాట్లాడుతుండ్రు ఈర్ష, ఎవరైనా ఎక్కడికి వెళ్ళొచ్చు, ఈయన వర్గం ఏంది, వాళ్ళు మాట్లాడద్దు కదా అంటే వర్గానికి, వర్గానికి ఎందు మాట్లాడొద్దా, మాట్లాడద్దు కదా వాళ్ళు. ఇవి ఇవి వాళ్ళకి వాళ్ళకేమవసరం, వాళ్ళకి తెలుగు పదవులు, ఈ పదవులే వీళ్ళు వీళ్ళు చేయద్దు కదా ముఖ్యమంత్రి పదవులు, వీళ్ళు వీళ్ళ పని ఇది కాదు కదా, వీళ్ళు వీళ్ళు ఇక్కడ వరకే వీళ్ళు ఉండాలి కదా. నీకు ఇంకోటి చెప్తా బ్రదర్, ఈ వీడియో కూడా ఇదివరకు మనం చేసినా కూడా నా ప్రతి వీడియో అయినా చూస్తాడు, ఎందుకంటే రెడీమేడ్ సబ్జెక్ట్ దొరుకుతుంది ఆయన. పేపర్ చదివే అవసరం ఉండదు, ఖైదా చదివే అవసరం ఉండదు, ఏముండదు. దాని మీద ప్రెస్ మీట్ పెడతాడు కానీ ప్రామిస్ చెప్తున్నా, ఆయనతోని కూర్చొని చూసిన వాళ్ళే చెప్పిందా, ప్రతి వీడియో చూస్తాడు వారం రోజుల తర్వాత కొత్తగా కనిపెట్టినట్టు పేపర్ మీద రాసుకున్నట్టు యాక్టింగ్ చేసుకుంటా ప్రెస్ మీట్ పెడతాడు. ఒకటి వన్ డే మ్యాచే, తెల్లారి క్లోజ్ అది. ఇప్పుడు నేను కొత్తగా ఏం కాదు, మీకు ఒక్కొక్క స్కామ్ మీదకి నేను ఒక్కొక్కటి ఆయన స్కామ్ ఒక్కొక్కటి నేను బయట పెడతారు, బయట ఏం పట్ట చూపిస్తా మీకు, అంతేనా? కెమెరా బయట నేను పెడతా, తీసుకుపోయి ఇట్లా చూపిస్తా, దాని చుట్టూ కూడా బతుకమ్మ మాట కూడా ఆడిపిద్దాం కాకపోతే అర్థమైందా, చూపిస్తా అట్లా పెట్టి అట్లా నడిపించింది. ఏం ఎంత భాగస్వామ్యం, అరే నా కన్నిట్లలో ప్రవేశం ఉంది, సబ్జెక్ట్ అంతా మాట్లాడుతుంది, ఇవాళ కంటిన్యూషన్ అవుతుంది, కాంగ్రెస్ లో ఉండదు, సస్పెండ్ చేయి చిన్న రెడ్డి చెప్పిండు, అబ్బా మా ముఖ్యమంత్రి చెప్పిండు అని చెప్పేసి ఈయన చేసిండు. మహేష్ కుమార్ గౌడ్ హ్యాండ్ కూడా కొద్దిగా ఉంటుంది, ఎందుకంటే ఆయన ఆయనకు తెలియకుండా జరగదు, వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన సస్పెండ్ కానీ తక్కని అందరికి కూడా తెలియదు, ఎవరికి తెలియదు. మరి ఎవరన్నా కాంగ్రెస్ పార్టీని సంప్రదించిరా, బక్క జార్సన్ నేను రోజులు పోరాటం చేసిండు, బక్క జార్సన్ కూడా గత ప్రభుత్వం పైన తన గొంతు వినిపించిండు అని చెప్పేసి మీ పార్టీ నాయకులు వాళ్ళని సంప్రదించారా మిమ్మల్ని? ముగ్గురు సంప్రదించారు, మంత్రుల నార్మల్ వ్యక్తుల ఎంపీలు మాట్లాడినారు, కొంచెం కాంగ్రెస్ తోని పెద్ద సంబంధాలు ఉన్న ఏఐసీసీ లెవెల్ వాళ్ళు మాట్లాడినారు, ఆగమన్నారు. శోకాది నోటీస్ వచ్చినాక ఏం కాకుండా మేము చూస్తాము, 4 రోజులు మాట్లాడదంటే ఒప్పుకున్నా, వాళ్ళ మీద గౌరవంతో సస్పెండ్ చేసినారు. నిన్న కూడా ఫోన్ చేసిండ్రు ఎవరో కాదు రేణుకా చౌదరి గారే ఫోన్ చే, ఆమె ఆపాలని బాగా ట్రై చేసింది, అయినా కానీ వాళ్ళు సస్పెండ్ చేసింది. ఇంకా వేరే బాధ అనిపిస్తుందా మీకు బ్రదర్? 34 ఇయర్స్ బ్రదర్, నేను ఇంక చేపున్నప్పుడు నా లైఫ్ ఇట్లా కనబడ్డది, నేను ఫోటో చూపేస్తాను ఎంతుండే, నా ఏజ్ ఎంతుండే, అర్థమైందా? నూనె మీసాలు కూడా రానప్పుడు ఎన్ఎస్ఏల చేరి, ఇప్పుడు లెక్క లేదు, అప్పుడు నాకు యాక్సిడెంట్ కూడా కాలే కదా బ్రదర్. నేను మార్షియల్ ఆర్టిస్టు, చాలా ఫిట్ ఉండే, నేను ఎంత ఏబీవీపీలతో యుద్ధాలు నడిచేది కాలేజీలో, క్లాసులు ఉన్నారు, మోడీ డిగ్రీ కాదు ఒరిజినల్ డిగ్రీ, అంతేనా? కాలేజీలు ఉన్నాయి, ఎల్బీ కాలేదా, పెద్ద పెద్ద గొడవలు ఐఐటి ఆ రోజులలో నువ్వు చూస్తే నీకు తెలిసిపోతుంది. ఈవెన్ చిన్నారెడ్డి దగ్గర వనపడితే నేను పార్టీ చేసిన, అందులో కూడా ఏబీవీపీలతో గొడవలు, నా రూమ్ ముందే జితేందర్ రెడ్డి అనే టైం. ఇప్పుడు మిమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత ఏ రకమైన బాధ అనిపించింది, దుఃఖం వచ్చింది? అంటే నాకు దుఃఖం అంటే ఆ జర్నీ కనబడ్డది, ఎన్నేళ్ళు నా యవ్వనం బ్రదర్. యవ్వనం అంటే నేను ఒక పారిశ్రామికవేత్తని అయ్యే శక్తి నాకుండే, ఒక డాన్ అయ్యే శక్తిని వాడు నాకుండే, లేకుంటే ఒక మంచి ఉద్యోగిని అయ్యే శక్తి నాకుండే, ఏదో విధంగా స్థిరపడే నా యవ్వనం ప్రాయమైన ఏజ్ టీనేజ్కి మొదలుపెట్టి మొన్నటి వరకు నా లైఫ్ మొత్తము కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన అటువంటిది నా ప్రయాణం అలా జరిగింది. ఒకటేసారి సస్పెండ్ అయ్యారు, కొంచెం బాధ అనిపిస్తాయి కదా, బాధగా చాలా బాధ అనిపించరా చాలా. అంటే ఫస్ట్ డే మాత్రం తెల్లారి 3 దాకా ఫోన్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి నాకు ఎటువంటి సంబంధాలు ఉండేటి అని రియల్. నేను సాక్రిఫైస్ అనేది కాంగ్రెస్ పార్టీకి నేను చేసిన, అది ఏఐసీసీ లెవెల్లో కూడా ఒప్పుకోవచ్చు. రాహుల్ గాంధీ గారితో నేను బాధాపత మీటింగ్ పెట్టిన తంజావూర్లో, తమిళనాడు పెద్ద దాడి జరుగుతున్న రాహుల్ గాంధీ డైరెక్ట్ ఫోన్ చేసిన అతను మాట్లాడిన పరిస్థితి. కేంద్రంలో ఉన్న అనేక మంది నాయకులు నన్ను గుర్తుపడతారు, అవన్నీ తెలుసు రేవంత్ రెడ్డి కాదు ఓర్వక, ఈయనకి ఇంత పెద్ద సర్కిల్ అని ఇంత పెద్ద
నేను ఏ ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నారా ఇన్న మీద ఫిర్యాదు చేయలే నేను వీక్ అయితా కదా ఆ కంప్లైంట్ కూడా అసొంటి ఆ వాళ్ళ పోతే చిల్లర ఉంటదని చెప్పి నేను ఏ రోజు కూడా ఇన్న మీద పోయి అలా చెప్పుడు గాని ఏది గాని ఏ రోజు కూడా చేయలేదు ఓకే రైట్ రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి మీ మీద తీసుకున్నాడు ఈ నిర్ణయం తీసుకొని మిమ్మల్ని బహిష్కరణ చేసేసారు మీకు గతంలో కూడా ఒక బిర్ది ఇచ్చారు కదా ఏమో బిర్ది ఉండాది యావరేజ్ లీడర్ కదా బక్క జాక్సన్ కాంగ్రెస్ పార్టీ యావరేజ్ లీడర్ ఒక యావరేజ్ లీడర్ అంటే ఏందంటే ఒక యావరేజ్ లీడర్ అంటే ఇట్లా ఇంకొకటి ఒకసారి రెండు మూడు సార్లు మీడియాలో ఇచ్చేసారు అంటే మనసులో ఉన్నదన్న ఇది తీర్మాన్ మల్లన్నకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు మల్లన్నకు సరే మళ్ళన్న ఈయన ఎవరే లీడర్ అని ఎట్లయితారని ఒక మాట అన్నా బాగుండు ఈయనలే సరే అది బాగా ట్రోల్ అయ్యింది తర్వాత ఇంకో ఇంటర్వ్యూలు ఇంకేం చెప్పింది అత్యధికంగా తెలంగాణలో అప్పుడు 40,000 కోట్ల మందు అమ్మారు రికార్డ్ బ్రేక్ అని పేపర్లలో వచ్చింది తెల్లారి నేను కేసీఆర్ గారి బొమ్మ పెట్టి అసెంబ్లీ ముందు దాన్ని బీర్ సీసాలతో అలంకరించి మధ్యాభిషేకం చేసిన అన్ని పేపర్ ఫ్రంట్ పేపర్ మా జెర్సను మా బక్క జెర్సను మొన్న నేను చేసింది 40,000 కోట్ల లీటర్ల వ్యాపారం చేసినా చేసిన ఈయన చెప్పింది ఎంత వాళ్ళ వరంగల్ల పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వాళ్ళకు దళితులకు లోన్లు ఎకరం భూమో ఇయ్యను అందుకు ఆయన మీద తెచ్చి మందుతో అడిగింది మా జెర్సను అని అన్నాడు నేను అడిగింది రావాలి అంటే మనిషిని డిగ్రేడ్ చేస్తుంది పేపర్లో ఉన్నది ఫ్రంట్ పేజ్ వచ్చింది ఎందుకు కడిగినాం అనేది అంటే ఆయన ఒప్పుకోరు అన్నట్టు ఈ సబ్జెక్ట్ అంటే 40,000 కోట్లు అమ్ముడు పోయిందని ఇన్న బయటికి తీసిండు దాని మీద ఇది కడిగిండు ఇన్నో పెద్ద స్టాచ్ ఆవిడ ఇష్టం లేక మనం డిగ్రేడ్ చేయడానికి డబ్బులు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇవన్నీ అందుకు బీర్పోసి ఎవరన్నా రేవంత్ రెడ్డికి ఇట్లా మాట్లాడడానికి ట్రైనింగ్ ఇస్తారా ఆయన అట్లా మాట్లాడతారు లేదు లేదు అది బ్రాటప్ అదే అంతేనా అది 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 బ్రీడ్ అట్లా అది అంతే అది 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 అంతే అంత ఈజీ వాళ్ళు ఈజీ మనీ తయారు చేసుకొని కలిసి రా మీరు ఎప్పుడన్నా పిసిసి కాకముందు చాలా సార్లు పిసిసి అయినా కూడా ఒక 2 సార్లు కలిసి ఎట్లుంటుండే మీకు క్లోజ్నెస్ ఎట్లుంటుండే బాగానే మాట్లాడుతుండే నమ్మిస్తుండే ఎట్లా తెలుసుకోవాలని మైండ్స్ లో ఉంటుండే ఓ రోజు జెర్సన్ నాదే ముందు నాకు సీఎం కూర్చి కావాలి ఎమ్మెల్యేల విషయంలో నువ్వు సర్వే వాళ్ళు వస్తారు కొంచెం వర్కౌట్ చేయి అది దాన్ని ఆయన దగ్గర ఉన్న అటాచ్ చేస్తారు నేను ఎస్సలు నమ్మకం పెట్టుకోలేదు బ్రదర్ అప్పుడే అప్పటికెళ్ళి నాకు తెలుసు అయితే మన అడ్వకేట్ శరత్ సార్ ఉండు కదా అవును ఆ సార్ జెడిసన్ ఒకసారి ప్రెసిడెంట్ కలిపి అని అడిగింది 2-3 సార్లు ఊకేందని ఓ రోజు శనివారం ఖాళీగానే ఉండి సరే కలుద్దామని చెప్పి పోయినా అలా పియ పురుషోత్తం అని ఉండి అలా ఏడ కూర్చోవాలి నేను అన్నీ అడుగుతాను బ్రదర్ నేను ఏడబడతాడు పోయి కూర్చోను అన్న నేను ఏడ కూర్చోవాలి ప్రెసిడెంట్ గారు ఉందంటే వస్తుండు మరి ఏడ కూర్చోవాలి అప్పటిదాకంటే ఆ రూమ్లో కూర్చోవా అని అన్నాడు కూర్చున్నా శరత్ సార్కు ఫోన్ చేసి ఆయన కూడా వచ్చింది అడ కూర్చో గంట సేపటికైనా వచ్చుడే జడ్సన్ బయట కూర్చోపో నేను మాట్లాడలే వచ్చిన వాళ్ళు పెద్ద విఐపీలేని కాదు వాళ్ళు నాకు నమస్తే పెట్టి నాకు మర్యాద ఇచ్చేటోళ్ళు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడు కథం బయటకు వెళ్ళిపోతేనే ఉన్నాడు మాట్లాడతాడు ఇక ఆ రోజుకెళ్ళి స్టార్ట్ అన్నట్టు ఇక అంటే అప్పటికెళ్ళి ఇక కట్ చేయాలని అక్కడికి వెళ్ళి ఎందుకు అట్లా అదే రోజు నుంచి ఎందుకు కట్ చేయాలనుకున్నాడు అంటే అంతకుముందు ఇక మెల్లగా అవుతుంది అంటే ఆయన డిసైడ్ అయిన అన్నట్టు ఇక ఈయన అయితే ఈయన ఏమనుకున్నా అంటే ఇలా దూరం పెడితే అందరు వెళ్ళిపోయినారు కదా మహేశ్వర రెడ్డి అన్న కానీ అరుణమ్మ చాలా మంది పార్టీ మారి వెళ్ళిపోయినారు కదా నేను కూడా వెళ్ళిపోతానేమో అని అనుకోండు వెళ్ళిపోతానేమో అనుకోండు ఓ రోజు ఇట్లనే నాకు తిక్కబట్టి అరే వీళ్ళు అంతే వెళ్ళిపోతుంది ఈ సంఘటన అయిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటారు కదా ఆయన దగ్గర పోయినా పోయి అన్న నేను ఇక కాంగ్రెస్లో ఉండానా నాకు ఎక్కడ కడితే కావాలో అవుతుంది నేను బీజేపీకి వెళ్ళిపోతా నాకు పైన వెళ్ళి ఫోన్లు వచ్చినాయి అది ఇదని నేను ఉత్త చెర్రలేసి రాయేశ్వర చెర్రేసి ఏ జడ్సన్ వెళ్ళిపో ఇది వేస్ట్ అమ్మ నాకు ఒక నువ్వు వాడు ఇద్దరు కలిసి ఇది ఆరా దుకాణం మీద మేము అని చెప్పి ఆదాంలో చాయ్ పెట్టి ఇంతవరకు కూడా మాట్లాడు జాగ్రత్తగా ఉంది ఆ అమ్మ ఇదని వెళ్ళిపో వెళ్ళిపో అది ఇక నేను కూడా వద్దాం అనుకుంటున్నాను అట్లా చాలా మంది నిలబట్టారు మహేష్ కుమార్ గౌడ్ పోయి అడిగిన వాళ్ళని అంటే నల్లికుట్లు వేసాము వేసుకుంటే వీళ్ళు ఇట్లా చేస్తారు వీళ్ళంతా కలిసి ఇది చేసారు కానీ ఏ రోజు నేను మారలే ఇక వీడు ఏం చేసినా పోతలేడు వీడు ఎంత అవమానం చేసినా పోతలేడు ఇది నిన్నలే ఉంటుండు అని చెప్పి అయితే వీళ్ళు బీజేపీలో కూడా వీళ్ళ మనిషి అంటే వాళ్ళు కాంటాక్ట్ లేదా ఒకరు మనల్ని ఇక్కడ పంపిస్తున్నావా ఇప్పుడు కూడా ఆహా వీని ఇట్లా చేస్తున్నా వీడిని ఇబ్బంది పెడుతున్నా ఇక నువ్వు అందుకోవాలని అంటారు అందుకోవాలని వాళ్ళు అందుకొని పోతారు మహేశ్వర రెడ్డి అన్నది అంతే కదా మహేశ్వర రెడ్డి నేను పోయినా అనుకుంటుండు పంపించారు అట్లా చేస్తాడు డిగ్రేడేషన్ రోజు పంచాయతీ పెట్టుకుంటాడు అక్కడికి ఆఫర్ అబ్బాయిలోకి వస్తే నువ్వు అదైతావు ఇదైతావు వీళ్ళే ఇలా చెప్పిస్తారా అక్కడ వీళ్ళే వీళ్ళ బడాబాయే కదా
గుంజుకో 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 అంటారు. బీఆర్ఎస్ కూడా విల్లపండి, మీరైనా కొంత కాంటాక్ట్స్ ఉంటాయి అలా కూడా అంతేనా, కవిత అలాగే చెప్పి గుంజుకో గుంజుకో అంటారు. ఆ ట్రాప్ లో పడి చాలా మంది పోయినారు, నేను వల్లే అలా. రైట్, ఓకే. ఇప్పుడు బీజేపీ తోటి ఇటు పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డికి రేవంత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి అసలు? మొన్న ఇన్న దానిలో చెప్పాడు వాస్తవానికి కూడా ఎట్లున్నాయంటే, మనం కొంచెము పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి అన్న ఫస్ట్ ఎంపీ వైసీపీకి వెళ్ళి, వైసీపీ అంటే ఇయాల్టికి ఆయనకు గాడ్ ఫాదర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు. తర్వాత ఆయన జగన్ ఎటు పోమంటే అటు పోతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మోడీతో ఉన్నాడు కాబట్టి ఈయన ఆయన ఇషారా ఇస్తే ఇట్లా కట్టుబట్టేస్తాడు. జగన్మోహన్ రెడ్డి తోటి మోడీ ఉన్నాడు, నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే కదా నరేంద్ర మోడీ. ఇప్పుడు వీళ్ళు కూటమి పెట్టుకురు కాడా, టీడీపీ జనసేన బీజేపీ కూటమి పెట్టుకురా. జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ ఏదైతే ముస్లిము మైనార్టీ ఓట్లు బీజేపీతో పొత్తున్నోళ్ళకి వేయరు కదా, వాస్తవానికి ఈసారి ఎస్సీలు మైనార్టీసు టీడీపీకి వేద్దామని కొంచెం ఆలోచన ఉండే క్రిస్టియన్స్. ఈ మోడీతోని సూపర్ చేసిన వరకు వాళ్ళు అటు పోకుండా మళ్ళీ జగన్ దిక్కే వేసాడు. మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి చేయడానికి వేసిన ఎత్తుగడల ఈ జనసేన వీళ్ళిద్దరు పడిపోయారు. జనసేన ఏ ముఖ్యమంత్రి అయితే కానీ చంద్రబాబు నాయుడు బొక్కబోర్లో పడ్డాడు. రైట్, ఓకే. మొత్తానికి ఇప్పుడు బీజేపీ తోటి రేవంత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయా లేవా చెప్పండి. ఉన్నాయి, 1000% మనం లెక్కలు వేసుకుందాం, ఒక లెక్క వేద్దాం. దూరం ఎందుకు, ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి కదా మన మహేందర్ రెడ్డి అన్న భార్య, ఆమె వాళ్ళ సొంతూరు తాండూరు, అర్థమైందా, వికారాబాదు వాళ్ళది, చేవెళ్ళ మహేశ్వరం, ఈ నాలుగు వాళ్ళ చేతిలోనే ఉంటుంది. సబితమ్మ ఏమున్నా వాళ్ళది నేనే. చేవెళ్ళ ఇదివరకు ఇంద్రారెడ్డి గారు వాళ్ళ అన్న ఎమ్మెల్యే, నాలుగు అసెంబ్లీలో వాళ్ళు పవర్ఫుల్ చేవెళ్ళ పాలన. చేవెళ్ళ పార్లమెంట్ ఆమె టికెట్ డిక్లేర్ చేసింది ఫస్ట్. డిక్లేర్ చేసిన తర్వాత విశ్వేశ్వరరెడ్డి అనేటోడు ఓడిపోతారు ఖచ్చితంగా, కాంగ్రెస్ గెలుస్తుంది. అలా విశ్వేశ్వరరెడ్డి గెలవాలంటే ఏం చేయాలి, అటు ఈయన కీటల రాజేందర్ కూడా గెలవాలి, వీళ్ళిద్దరు గెలవాలంటే ఏం చేయాలి, ఈ ఇక్కడ ఈమెను ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి మల్కాజీ గారు నిలబెట్టి గుర్ల దొంగను తీసుకొచ్చి నిలబెట్టింది. గుర్ల దొంగ, గుర్ల స్కామ్ ఉన్నాడు కాబట్టి గుర్ల దొంగను తీసుకొచ్చి ఆడ పెట్టింది. పెట్టరకు ఇప్పుడు వన్ సైడ్ అయిపోయింది నాకు, ఎవరికి, మిస్టర్ విశ్వేశ్వరరెడ్డి. అక్కడ ఆయన గెలవాలి, గెలవాలంటే ఏం చేయాలి, అక్కడ లోకల్ క్యాండిడేట్ అయిపోయాడు రాగిరి లక్ష్మారెడ్డి. రాగిరి లక్ష్మారెడ్డి అక్కడ పవర్ఫుల్ లీడర్ ఎవరు, మల్లారెడ్డి. మల్లారెడ్డి అనేటువంటి భయపెట్టాలంటే బిల్డింగ్లు గూలగొట్టిండ్రు, కాలేళ్ళు షేక్ చేసిండ్రు, ఇవాళ ప్రచారం చేసుకుంటూ చేసిండ్రు. మొన్న దళితులను ఉప్పల్ల దళితులను ఈ బీజేపీ కార్యకర్తలు ఎవరు ఈయన మనుషులు తీసుకొడితే అక్కడికి వెళ్ళి గ్రాఫ్ పడుకుంటూ వచ్చింది. ఎట్లన్నా చేసి వీళ్ళిద్దరు గెలవాలి. సెకండ్, వరంగల్ లోకల్లోకి ఎవరికి ఇచ్చిన, ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక గణపూడి తప్ప అన్ని కాంగ్రెసే, లోకల్ ఎవరికి ఇచ్చినా గెలిచేది. అసలు ఆ కులమే లేని ఎమ్మెల్యే క్యాండిడేట్ను తీసుకొచ్చి, బీఆర్ఎస్ క్యాండిడేట్ను తీసుకొని వచ్చి కాంగ్రెస్లో మనుషులు లేనట్టు ఆమెకు టికెట్ ఇచ్చి అక్కడ ఇప్పుడు ఆమె నిలబెట్టింది. అది మైనస్లో తెచ్చుకో, సికింద్రాబాద్ అన్ని అట్లా, అంతే, అన్ని అంతే. ఈ రోజు ఎందుకు ఇట్లా అంటే, ఇప్పుడు బెనిఫిట్ ఏందంటే పార్టీ నిలబెట్టు, మరి ఈ మర్మ రహస్యం అంతా కూడా పార్టీ అధిష్టానం గమనిస్తలేదా? గమనిస్తుంది, వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయింది ఆయనను. ఆయన వాళ్ళ దగ్గర ఉన్న కీచకుడు ఉన్నాడు మధ్యవర్తిగా, ఏది ఎవరైతే కళ్ళు చెవులు ముక్కుంటారో ఏఐసీసీకి, ఆ కళ్ళు చెవు ముక్కు కీచకులు అయిపోయారు. ఆ కీచకులు అంతా తప్పుడు సమాచారం ఇచ్చింది, వాళ్ళ వాస్తవం తెలిసేట వరకు నష్టం జరిగిపోయింది. ఇక్కడ ఓపెన్ గా తెలిసిపోయింది బడేబాయ్ అనేది, ఆర్టికల్స్ కూడా వచ్చింది రేవంత్ రెడ్డి అన్నడానికి. రేపు ఈయన ఆలోచన ఏంటంటే, మళ్ళా కేంద్రానికి మోడీ ఉంటే ఇట్లనే సప్మని తీసుకుని దీని గురించే ఇదంతా నడిపేది. మీడియేటర్ సీఎం రమేష్, సీఎం రమేష్ ఇంకా చాందోలు ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఇదంతా నడుస్తుంది. ఈయన గురు ఎవరు, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అటు బీజేపీతోనే ఉండే, అట్లా ఈ రెండు రాష్ట్రాలు చూపెడతాం లేదా పెద్ద ఎత్తున స్కెచ్ నడుస్తుంది. సెంట్రల్ మళ్ళీ మోడీకి అయితే, మోడీ రాకుండా కాంగ్రెస్ ఉందనుకో, ఈయన మెడల్కి మెడల్ గురించి బయటకి బయట బయటకు మరి ముఖ్యమంత్రి ఎవరన్నా అవుతారు అప్పుడేమో, అప్పుడు ఆయన ఆయన బయట వేస్తే బక్క జాడ్సన్ మళ్ళీ పార్టీలను తీసుకుంటారా? 100% తీసుకుంటారా? బక్క జాడ్సన్ అప్పటిదాకా ఇట్లా సంస్థ పెట్టుకుని నడిపించుకుంటూ పోతాడా, లేకపోతే ఏదైనా పార్టీ పనిచేస్తాడా? ఇది ఉంటా లేదు, నేను ఎమ్మెల్సీ నిలబడుతున్నాను కదా, వరంగల్ నల్గొండ ఖమ్మం నిలబడుతున్నాను. అవును, ఆల్రెడీ రెండు 2.5 మంత్స్ కి వెళ్ళిన పని చేసుకుంటున్నాను.
ఎట్లున్నా స్పందన ఎట్లున్నది మరి మంచిగున్నది బ్రదర్ నీకు ఏమైనా నన్ను ఎత్తి మీద పాలు పోసిండు సస్పెండ్ చేసి అంతే అప్పుడు నేను 25% తెలుసు 100% తెలిసిపోయినా అప్పుడు కార్యక్రమం లేచి పత్రికా లెక్కిస్తే రాయాలంటే నా తల ప్రాణం తొక్కు వచ్చేది రాష్ట్రాలు కాదు ఇప్పుడు అన్ని ఫ్రంట్ పేజ్ నేను చెప్తాను నువ్వు నమ్మున్నా బాబు నమస్తే తెలంగాణలో బాగా ఫోన్ చేసుకున్నారు మిమ్మల్ని నిన్ను అదే నేను మాట్లాడిన ఫోన్ ఇచ్చిన బాగా వచ్చింది ఇక నమస్తే తెలంగాణ ఫోన్ లేపుతలేను పెద్ద నాకు మంచి వరంగల్ కదా నేను లేపుతలేను టీ న్యూస్ వాళ్ళు టాప్ వన్ ఫోన్ చేస్తుండ్రు లేపుతలేను బీఆర్ఎస్ దానికి అనుబంధ సంస్థ ఛానల్ లేపుతలేను ఎవరు లేపుతలేను అయినా కానీ ఫ్రంట్ పేరే నా వార్త నా దాని మీదే స్టోరీ ఇంతకు మించి ఏం కాలేదు మంచి ఎలివేషన్ అయితే ఇచ్చింది నేను ఎందుకు పోతలేను చాలా కోపం కాదు బీఆర్ఎస్ ఇప్పుడు నువ్వు రాగానే మరి బీఆర్ఎస్ ఎప్పుడు చేస్తున్నావు అని అడుగుతానని చెప్పి వాళ్ళు లేపుతున్నారు అమ్మో వీళ్ళ మాట కూడా వద్దు రికార్డింగ్ ఇటా చేసి ఏమో చెప్తున్నాయని వాళ్ళ ఫోన్లు కూడా లేపుతలేను నేను ఓకే రాత్రి దాసోత్సవ అన్న మాత్రం ఫోన్ చేసిండు జలసన్ నువ్వు ఏం చేసినా నేను అయాం వ్యక్తి అంటే ఒక బహుజన బిడ్డగా బహుజన బిడ్డగా నేను నీకు నీ దాన్ని చూసి నేను అడ్మైర్ చేస్తున్నా నా అని అన్నాడు ఏది విష్ చేసిండు ఆయన సరే నేను ఏకీభవిస్తా అన్నట్టు అని అన్నాడు ఓ భోజన బిడ్డ అంటే అన్న నేను ఇట్లనే ఉంటాను నేను ఇట్లనే ఉంటా ఇట్లా ఉంటేనే నేను కొట్టాడగలుగుతా మళ్ళీ ఆయన దగ్గర పోతే నువ్వు ఇది మాట్లాడద్దని ఆయన అంటాడు మాట్లాడద్దని ఇట్లా అంట నాకు అవసరం ఏముందని నేను అన్నిటి మీద కొట్టాడతాను ఎవరి మీద పడితే అన్ని మీద కొట్టాడతా కాబట్టి నేను ఇట్లనే ఉంటానా నాకు ఏం దాకా పోనన్నా వద్దానని వద్దని చెప్పి ఓకే రైట్ మొత్తానికి బక్క జర్సన్ గారు చెప్పినటువంటి అంశాలన్నీ గమనించాం కదా అండ్ రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బక్క జర్సన్ గారు పోటీ చేయబోతా ఉన్నారు తప్పకుండా ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ఆలోచించి ఖచ్చితంగా బక్క జర్సన్ లాంటి వాళ్లకు ఇప్పుడు ఆయన ఏ పార్టీలో లీడ్ అనేది అనుకుంటున్నాను అందుకోసమే బక్క జర్సన్ అన్నకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నేను కూడా అండ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒక ఫైర్ ఇంటర్వ్యూ తోటి కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్